Aveja Mayo, Aveja Namasiva, Yajasivatara, Yajasivatara, Ala Nilra, Yanila Kanta, Yamutunja, Yamaha, Deva, Yanamaha. Margamu Annamataki, Okaprachekamaina 20, Ardhani Suchina Chestun. మార్గము దీని కొరకు ఉపయోగపడుతుంది, లక్ష్యమును చేరడానికి. మనం ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఇక్కడికి చేరాలి అని అనుకుంటాం. తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమునందు ప్రయాణము చేసిన వాడు తిరుపతి చేరుతాడు తప్ప, ఏదో ప్రయాణం చేయడం ప్రధానంగా ప్రయాణం చేసిన వాడు తిరుపతి చేరలేడు. తిరుపతి వైపుకి నడిచినవాడు తిరుపతి చేరుతాడు. నడవడం ప్రధానం కదండి, ఏదో ఒక రహదారి ప్రధానం కదండి. దానికి దీనికి పెద్ద తేడా ఏముందండి? అది రహదారే, ఇది రహదారే. దాని మీద నడుస్తున్నాం, దీని మీద నడుస్తున్నాం. కాబట్టి దీని మీద నడిస్తే వచ్చే అభ్యంతరం ఏమిటి అని కలకత్తా వైపుకి నడిచాడు అనుకోండి, తిరుపతి చేరగలడా? తిరుపతి చేరడు. ఇంకా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ దిక్కుగా ఎన్నో పట్టణాలు దాటిపోతాడు తప్ప, తన జీవితకాలంలో తిరుపతిని మాత్రం చేరడం. ఏ మార్గమును అనుసరించి వెళ్ళడం చేత పరమేశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి స్థితి కలుగుతుందో ఆ మార్గమును మాత్రమే మనుష్యుడు అనుష్ఠించవలసి ఉంటుంది. ఆ మార్గమునందు మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. ఆ మార్గము ఒక్క ఈశ్వర ప్రోక్తము, వేదము చేత ప్రోక్తమై, వేదము చేత చెప్పబడింది తప్ప ఇతరమైనటువంటి విశేషములు, ఇతరుల బుద్ధికి తోచినవి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గములు కావు. అందుకే కహ పథయతరహ అని అడిగారు శంకరులు. శంకరులు అడిగారు అంటే శంకరుల్ని శిష్యులు అడిగారు అని భావన చెయ్యండి. ధర్మ, ఏ మార్గమునందు ప్రయాణము చేయవలెను అంటే ధర్మ మార్గమునందు, ధార్మిక మార్గమునందు, లేదా ధర్మమును ఆలంబనముగా ధర్మమును అనుష్ఠించుట యందు ప్రత్యేకమైనటువంటి కృతితో విశ్వాసంతో ప్రయాణం చేయవలెను. అది కహ పథయతరహ ధర్మః. ధర్మము అన్న మాటని నిర్వచనం చేశారు. నిర్వచనం చేస్తూ ఒక మాట చెప్పారు, వేదేన ప్రయోజనముద్దిశ్య విధీయమానో అర్థో ధర్మః. అది ధర్మము అన్న మాటకు అర్థం. వేదేన ప్రయోజనముద్దిశ్య, వేదము చేత చెప్పబడినది ఏది ఉన్నదో అది మాత్రమే ధర్మము. మీరు దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో, ఎందుకంటే ప్రశ్నోత్తర రత్నమాలిక మీరు వింటున్నది. ఆదిశంకరులు, జగద్గురువులు, అపర శివావతారులు వారు చెప్తున్న మాటలు, వేదము చేత చెప్పబడినది ఏదో అది మాత్రమే ధర్మము. వేదం ఎందుకు చెప్పింది ధర్మాన్ని? అసలు నిజానికి వేదోఖిలో ధర్మమూలం అని ఆర్యోక్తి. వేదములు ఎప్పుడు అన్ని వేదములు ఏది చెప్తాయి అంటే, వేదములు చెప్పేది ధర్మమును మాత్రమే చెప్తాయి. ఆ ధర్మము దేని కొరకు చెప్తాయి వేదములు అంటే, ఆ వేదమును అనుష్ఠించడం చేత మనుష్యుడు సుఖాన్ని పొందుతాడు. సుఖము అన్న మాటకు అర్థమేమి అంటే, ఇక్కడ శరీరంతో ఉన్నంతకాలము కూడా సంతోషముగా, నేను పొరపాటు చెయ్యలేదనేటటువంటి తృప్తితో జీవనము చెయ్యగలుగుతాడు. సుఖము అన్న మాటకి పర్యాయపదం ఏమిటి? కోరిక అంతమగుట. కోరిక ఎక్కడ అంతమైందో అక్కడ సుఖమున్నది. మీరు బాగా గమనించండి, నాకు ఒక లడ్డూ తినాలనుంది, లడ్డూ తినాలనే కోరిక తీరిపోయినది, సుఖమున్నది. కోరిక దేని చేత తీరినది? లడ్డూ తినడము వలన తీరినది. కాబట్టి ఇప్పుడు సుఖము, నేను సుఖముగా ఉన్నాను. కోరికలు తీరడం వలన సుఖమును పొందడం కాదు, ధర్మానుష్ఠానము వలన సుఖమును పొందుట అక్కడ కర్తవ్యం అన్న మాట వచ్చింది. శాస్త్రం ఏమి చెప్పిందో అది నువ్వు చేశావా, అయిపోయింది నీ కర్తవ్యం. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చెయ్యాలో అలా చేసేసావు. ధర్మమునందు అనురక్తియే నీ కోరికగా మిగిలిపోతే, నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం శాస్త్రవిహితముగా నువ్వు ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అలా ప్రవర్తించడంతో నీ కర్తవ్యం పూర్తయిపోయింది, ఆ కోరిక తీరింది, దాని చేత నువ్వు సుఖముగా ఉన్నావు. ఇక్కడ కోరిక తీరుట అన్న మాట విశాలమైన స్థితిని పొందుతుంది.
అది తీరిందా తీరలేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఈ రెండో మాట మొదటి మాటని దాటుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ నేను మీకు బాగా చెప్పాలి అంటే, నేను ఒక నుయ్యి తవ్వించాను. నా ఉద్దేశ్యం ఏమిటి, 10 మంది ఆ నూతిలో నీళ్లు తోడుకుని స్నానం చెయ్యాలి. నేను తవ్వించినటువంటి నూతిలో నీటిని తాగి బాటసారులు దాహార్తిని తీర్చుకోవాలి. ఇప్పుడు నా కర్తవ్యం నేను చేశాను, శాస్త్రం చెప్పింది ఇష్టాపూర్తములు చెయ్యమని, అందుకని నేను ఒక నుయ్యి తవ్వించాను. ఇప్పుడు నేను నుయ్యి తవ్విస్తే దాని ప్రయోజనం ఒకటి సంకల్పం చేశాను, అందులోకి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నా దోషం ఏమైనా ఉందా అందులో? నా కోరిక తీరిపోయింది. దేనిచేత? ధర్మమునందు అనురక్తి చేత. అది ఒకరు తాగారా, స్నానం చేశారా, ఇవన్నీ నేను ఆ నూతి దగ్గర కూర్చుని లెక్కలు పెట్టుకోను. నూతిని ఒక ప్రయోజనం కోసం తవ్వాను, ధార్మికమైన కోరికతో తవ్వాను. తవ్వడంతో నా కోరిక తీరిపోయింది, అంటే నాకు సుఖము సంతోషము కలిగింది. శాస్త్రము చేత చెప్పబడినటువంటి కర్తవ్యము నిర్వహించడం చేత నీ కోరిక తీరి సుఖమును పొందగలిగినటువంటి స్థితిని నువ్వు పొందితే ఇక్కడ సుఖము, పైలోకముల యందు సుఖము. ఈ ధర్మము ఎవరు చెప్తారు? వేదమే చెప్తుంది. ధర్మము అన్న మాట అసలు ఎందుకు రావాలి? అది ఎందుకు ఉండాలి ధర్మం? అసలు ఆ మాటకు వస్తే మన యొక్క విశ్వాసమునకు పేరు సనాతన ధర్మము. ఎందుకో తెలుసా? యథార్థమునకు ఇది మతము కాదు. మతము అంటే పరిమితమైన ఒక మనుష్యుని యొక్క మతి నుండి, మేధస్సు నుండి పుట్టిన సిద్ధాంతమునకు మతమని పేరు. ఇది మతము కాదు, పరిమితమైనటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులోంచి పుట్టిన సిద్ధాంతములతో కూడిన సంకలనము కాదు, సనాతన ధర్మము. సనాతనం అంటే ఆది తెలియదు. మరి ఆది తెలియకపోతే ఎప్పుడు ప్రారంభమైంది? పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడు ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు ఎవ్వరికీ తెలియదు. సనాతనుడు. ఈశ్వరుడికి పేరేమిటి? సనాతనం. ఆయన సనాతనుడు. అందుకే నిత్యాయ త్రిగుణాత్మకే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అద్య కుటుంబిని, అందరికన్నా ముందున్నాడు ఆయన పరమశివుడు. అందరికన్నా ముందున్నవాడు సనాతనుడు, ప్రపంచమునందు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అనుకోగలవో అంటే ఆయన లేని కాలము లేదు. అసలు పరమేశ్వరుడు లేని కాలము లేదు, లోకములు లేని కాలం ఉన్నది. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఈ లోకములు లేని కాలం ఒకటి ఉన్నది. పోతన గారు అంటారు భాగవతంలో, లోకమ్ములు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల ఎవ్వండే కృతి వెలుగు అతని నేసేవింతుందంటారు. ఈ లోకాలు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు కూడా తెగిపోయారు ఒకనాడు. సనాతన ధర్మము, ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే ఇది ప్రారంభమైంది. ఇది ధర్మం. ధర్మం అన్న మాట ఎందుకు వాడాలి అంటే, లోకములు లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు కనుక లయమైపోయిన లోకములు మళ్ళీ పునరుత్పత్తి అవుతుంటాయి. పునరుత్పత్తి అయిన లోకములు మళ్ళీ తనని చేరుకోవడానికి కావలసినటువంటి మార్గమును ఈశ్వరుడు ధర్మరూపంలో ప్రబోధం చేశాడు. ఈ ధర్మము పరమేశ్వరుని చేత చెప్పబడినది తప్ప ఒక మనుష్యుని చేత చెప్పబడినది కాదు. అందుకే వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే మనుష్యుల చేత చెప్పబడినది కాదు. మనుష్యులు చెప్పకపోతే ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్తే ఎవరికి చెప్పాడు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీరః నామాని కృత్వాభివదం యదాస్తే. పరమేశ్వరుడి గురించి ధ్యానమునందు మగ్నులై ఉన్నటువంటి ఋషుల యొక్క చెవిలో పరమేశ్వరుడు చెప్పినటువంటి స్వరముతో కూడిన వేదమంత్రములు ఆయా ఋషులు మళ్ళీ లోకానికి అందించారు. అందుకే వేదము స్వరప్రోక్తము, శృతి చెవి ద్వారా అందుతుంది గురువు నుండి శిష్యుడికి. అటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి ధర్మమునందు పరమేశ్వరుడు ఈ లోకానికంతటికి ధర్మాన్ని ఇచ్చాడు. ధర్మం అనగా మార్గము, మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఈశ్వరుడు చెప్పాడు. ఎందుకు ఆయన ధర్మం చెప్పడం? అసలు నిజానికి మీతో అన్నాను కదా, వేదోఖిలో ధర్మమూలం. వేదములన్నీ ఏం చెప్తాయి? ధర్మమునే చెప్తాయి.
ఎందుకు ధర్మం చెప్పడం అంటే, మీరు బాగా గమనించండి, నేను మీతో నిన్న అన్నాను, ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఎవరికి అంటే మనుష్య ప్రాణికి మాత్రమే. పశువులకు ఒక్కటే ధర్మము, పశుధర్మము అన్నాను. ధర్మమును అనుష్ఠించి ఉత్తమగతులను పొందవలసినటువంటి స్థితి కలిగినటువంటి వాడు మనుష్య ప్రాణి ఒక్కడే. కాబట్టి మనుష్యుల కొరకే ధర్మము చెప్పబడినది వేదంలో పరమేశ్వరుని చేత. ఇప్పుడు ఈ ధర్మం అనగా ఏమి, ఎందుకు ఇవ్వాలి అసలు అంటే, మనస్సు శరీరము రెండు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించండి, మిగిలిన విషయాల్ని కాసేపు పక్కన పెట్టండి, ప్రధానంగా ఈ రెండింటినీ మీరు పరిశీలించండి. మనస్సు ఒకటి ఉంటుంది, శరీరము ఒకటి. శరీరము కనపడుతుంది, మనస్సు కనపడదు. కనపడని అవయవములను కూడా కనపడాలి అని అనుకుంటే, చూడాలి అనుకుంటే చూడవచ్చు. నా ఊపిరితిత్తులు చూసుకుందాం అనిపించింది అనుకోండి, వైద్యుడిని అడిగితే చూపిస్తాడు, ఏ ఎక్స్రేయో తీసిదిగో నీ ఊపిరితిత్తులు ఇలా ఉంటాయని. నా మనస్సు చూపించండి అని అడిగాను అనుకోండి, ఎవరు చూపించలేరు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఎప్పుడూ కదులుతుంది, దానికి ఉన్న లక్షణం అది.